హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపాలే తనను ముంచేశాయా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపాలు పండాయి కాబట్టి తను అరెస్ట్ చేశారా? అయితే తను ఇప్పటివరకు 18 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నారని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. అయితే మరీ ముఖ్యంగా తన చేసిన పాపాలు పండాయి కాబట్టి అరెస్ట్ అయ్యారు, అలాగే బెయిల్ క్వాష్ పిటిషన్లో కూడా తనకి హైకోర్టు కొట్టేసిందని మంత్రి కొడాలి నాని గారు కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. సో ఇదే అంశంపై మనతో పాటు డిస్కస్ చేయడానికి రైటర్ అండ్ డైరెక్టర్ సీనియర్ జర్నలిస్ట్ ఎమ్మంది రామారావు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సో ఈ రకంగా కొడాలి నాని గారు అన్నారు తను చేసిన పాపాలు పన్నాయని ఆయన అరెస్ట్ అయ్యారు. సో మరి ఏ రకంగా చూడాలి ఆయన చేసిన వాక్యం? కొడాలి నానికి చంద్రబాబు నాయుడిని అనే అర్హత లేదండి. ఎందుకంటే ఒకవేళ ఎంతకైనా సరే పార్టీలో హరికృష్ణ చేర్పించిన జూనియర్ తారకు సీట్ ఇప్పించిన బీఫారమైనా ఇచ్చారు కదండి చంద్రబాబు నాయుడు. ఆఫీసులో కనీసం టీలు అందించాడు కదా కొడాలి నాని. మొన్న టీడీపీ ఆఫీస్లో టీలు అందించారా? అంటే అంతే కదా, మామూలుగా జూనియర్లు అయితే ఏం చేస్తారు, పెద్దవాళ్ళకి టీలు అందిస్తారు కదా. జనరల్గా జూనియర్లు అయితే ఏం చేస్తారండి, టీలు అందిస్తారు అనేటువంటి నానుడి ఉంది అక్కడ. కొడాలి నాని వీళ్ళందరూ టీలు అందించేవాడు అని చెప్పుకునేవాళ్ళు. ఇకపోతే చంద్రబాబు నాయుడు తాలూకు భార్య ఒక మాట మాంది మాట, మరి కొడాలి నాని నువ్వు ఎన్ని మాటలు అంటున్నావో నిన్ను వింటున్నాను నేను, మరి ఈ చేతితో నీకు అన్నం పెట్టాను కదరా. అబ్బా ఎంత మాట అన్నది చూడండి, అంటే నా ఇంటికి వచ్చినట్టయితే నువ్వు ఈరోజు ఇంత విషం చింపుతున్నావే, కానీ ఈ చేతితో నీకు అన్నం పెట్టాను నేను, అంటే ఆ మాత్రం కుక్క కంటే విశ్వాసం లేదా నీకు అనే మాటలు మాట్లాడింది మాట. ఎవరు? భువనేశ్వరీదేవి. అలాంటి ఇంకా మాట్లాడుతున్నాడంటే వాడు మనిషి కాదు, ఆ తల్లి నా చేతితో అన్నం పెట్టి నా మీద విషం చిమ్ముతావరా అనేటువంటి మాట తర్వాత కూడా ఏదో మాట్లాడుతున్నట్టు పాపిచ్చేవాడే. ఓ పక్క నోట్లో క్యాన్సరు, అది ఎప్పుడు ఏ దెబ్బ తీస్తుందో తెలీదు. నోట్లో క్యాన్సరా సార్? క్యాన్సర్ ఉంది కదండి. అవునా? గుట్కాలు క్యాన్సర్ ఉంది కదా. క్యాన్సర్ అన్నది వెల్ ఫిక్స్డ్, మరి ఆపరేషన్ చేసి సర్జరీ చేసి తీస్తారా లేకపోతే ఆ క్యాన్సర్ ముదిరిపోయినట్టయితే ఏమవుద్దా అనేది వాళ్ళు అంటే ఆ వైద్య పర్యవేక్షణలో తేలాలన్నమాట. ఇప్పుడు కాదు కదా, ఆయన ఎప్పటి నుంచో గోవ పుట్టినప్పటి నుంచి వేస్తున్నాడు, గోవ పుట్టినప్పుడు కానీ ఆయన వేస్తూనే ఉన్నాడు కనుక మరి అది సహజంగా చాలా చాలా ఇవన్నీ ఇదంతా పచ్చి పుండి అయిపోతుంది. ఒక్కోసారి ఇదంతా కోసేయవలసి వస్తుంది, ఇక్కడి నుంచి కోసేస్తారన్నమాట. సొరపెట్టిగా ఏదో అంటారు కదా, సొరపెట్టిగా కోసేశారంటారు. అంటే అటువంటి ప్రమాదం అటువంటి అన్యాయం జరగకూడదు. కానీ ఒకటి మనం కొంత మంచి వాళ్ళ దృష్టిలోని మంచి వాళ్ళ విషయంలో మనం కూడా జాగ్రత్తగా ఉండాలండి. వాళ్ళు ఏది పాపం ఏదో చదువుకున్నాడు పేదవాడు, ఎన్టీ రామారావు దగ్గరకు వచ్చాడు, కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఏమండి, ఎవరైనా కూతుర్ని పెళ్లి చేసుకుంటే వాడు డబ్బున్నోడు అవ్వడండి? ఆఫ్టర్ ఆల్ హరికథలు చెప్పుకునేదానివి లక్ష్మీ పార్వతివి, ఎన్టీ రామారావుని పెళ్లి చేసుకున్నావు, ఎన్టీ రామారావు ఒక పక్క నెలకి 2000 రూపాయలు నాకు ఖర్చుకి ఇచ్చాడని చెప్పేదానివి చెప్పుకున్నావు, మరి నీకు ఈరోజు 450 కోట్ల రూపాయలు ప్రాపర్టీ వచ్చినప్పుడు ఎలాగొచ్చాయి ఆ ప్రశ్న ఈ రోజునే వేసుకున్నావా? 4500 కోట్ల రూపాయలు కనీసం మీరు ఎలాగొచ్చాయండి? నీకు ఒక పక్క 2000 ఖర్చుకి ఇచ్చేవాడని చెప్పి చెప్పేదాన్ని మీరు, మరి 2000 రూపాయలు ఖర్చు ఇచ్చినట్టయితే కాపురం చేసిన 2 సంవత్సరాలు ఎంత, సంవత్సరానికి 24000 రూపాయలు మొత్తం అంతా కలిసి 48000 రూపాయలు నీకు ఇచ్చి ఉండాలి ఆయన. ఈ 48000 రూపాయల్లో ఎంత ఖర్చు పెట్టావు, ఎంత మిగిలించావు, దీన్ని ఎంత ఎంత చేత మల్టిపుల్ చేసినట్టయితే ఆయనకి 500 కోట్ల రూపాయలు ఆవిడకి ఆస్తి పాస్తులు ఇప్పుడు ఇక్కడ ఉంటాయి. మంచి అంత ఇంత గొప్ప వ్యక్తి ఎలా అవుతావు నువ్వు, ఇంత సంపన్నురాలు ఎలాగవుతావు?
అంటే విషయం చెప్పి అందుకు ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా ఎన్టీ రామారావు నాయుడు దగ్గరదానికి అల్లుడైన తర్వాత ఆ ప్రాపర్టీలు ఉంటాయి, మాట్లాడితే నువ్వు 2 ఎకరాలు ఆసాం ఇవి ఎలా సంపాదించుకున్నావు అంటే 2 ఎకరాలు ఆసామేంటి, 1,000 కోట్లు ఆస్తి పరుడు తాలూకు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, అందరికీ సమానంగా ఆస్తి పంచాడు, ఆవిడకి కూడా సమానంగా ఆస్తి పంచాడు, ఆ కూతురు రావాల్సిన ఆస్తి వచ్చినా వచ్చింది కదా, వాళ్ళు తెలివితేటలు ఉన్నాయి, ఆ ఆస్తిని డెవలప్ చేసుకున్నారు, హెరిటేజ్లోను ఆస్తిని డెవలప్ చేసుకున్నారండి, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ల్యాండ్ డెవలప్ చేసుకున్నారు, మరి నువ్వెలా చేసుకున్నావు డెవలప్? 2004లో ఇల్లు అమ్మేసుకున్నటువంటి మన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు అమ్మేస్తారు నా డబ్బులు లేవు అప్పులు పాలైపోయానని చెప్పేసి అనుకున్నటువంటి మన ఎవరు రాజశేఖర రెడ్డి గారు మరి ఈరోజు 100 కోట్ల రూపాయలు కాసిపోయారు, అలాగైపోయారండి వారసులు అలాగైపోయారండి, ఈ 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అందువల్ల ఇదంతా కాదు, అది కరెక్ట్ కాదు, కానీ ఒకటి మాత్రం నిజం, వాళ్ళు కొంచెం ఏ రోజైనా ఆయన ఏ మినిస్టరు మినిస్టర్గా ప్రజల కోసం ఏమి చేశాడు, అయితే ఏమో ఆయన తాలూకు ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏమిటి, ఆయన ప్రాంతంలో ఉన్న సమస్యలు ఎన్నిటి వరకు ఎన్నింటిని పరిష్కారం చేశాడు, రోడ్లు వేసాడా లేదా, అన్ఎంప్లాయ్మెంట్ సాల్వ్ చేశాడా లేదా, ఇట్లాంటి విషయాలు ఒక్క ముక్కైనా మాట్లాడారండి. ఎంతసేపు చంద్రబాబు నాయుడు లుచ్చాగాడు వచ్చాగాడు నీ అమ్మ నీ అంకమ్మ ఏ మాటలు, రాజకీయాల్లో మీరు కొత్తగా ఒరవడు సృష్టిస్తున్నారా, ఎంత అమానుష్యం అండి ఇది, ప్రజలు అసహించుకోవట్లేదు, ఆడవాళ్ళు కూడా క్యాంట్ ఇచ్చి మహాను మేస్తున్నారు, వైసీపీ పార్టీని కూడా ఏ మాటలు మాట్లాడతారు, మాట్లాడితే లుచ్చా అంటాడు, మాట్లాడితే బచ్చా అంటాడు, ఈయనేం పప్పుగాడు అంటాడు, ఆ మహాసాధ్వి ఆవిడ్ని కూడా ఆవిడ తాలూకు క్యారెక్టర్ అసాసినేషన్, తప్పు కదండి, ఇన్ని చేసిన తర్వాత మరి వాళ్ళు కూడా ఉప్పు కారం తింటున్నారు కదా, వాళ్ళకు కూడా భావోద్వేగాలు ఉంటాయి కదా, అంతే కదా భావోద్వేగాలు ఉంటాయి కదా, ఇటు మన ఎవరు లోకేష్ కూడా ఆయన వయసులో ఉన్నాడే కదా, లోకేష్ కావచ్చు మన భువనేశ్వరీదేవి కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేసేవాడు ఎలాగుంటారండి, ఇంకోళ్ళు అయితే మనుషులు కనిపిస్తాడా, ఇంకోళ్ళు అయితే మనుషులను దగ్గర రానిస్తాడా, అంతే కదా, అసలు దరిదాపుల్లో ఎవరిని దగ్గర రానివన్నమాట, ఇంకా ప్రజలు ఇంకా ప్రజలతో మమేకం అయిపోవడం ఇంకా కీర్తికండూతి ఇవన్నీ ఉండబట్టి చంద్రబాబు నాయుడు జనాల్ని దగ్గర రానిస్తున్నాడు, కానీ లేకపోతే ఎందుకండి, ఎప్పుడైతే ప్రజలు చంద్రబాబు నాయుడిని తిప్పికొట్టారో ప్రజల్ని చంద్రబాబు నాయుడు కూడా తిప్పి కొడితే ఏముంది, చెల్లుకు చెల్లు అంతే కదా, మరి అంతేగాని ఎవరైనా చంద్రబాబు నాయుడు ఆంధ్రదేశానికి ఏ విధమైన సేవలు అందించాడు, ఆంధ్రదేశాన్ని ఎంత డెవలప్ చేశాడు, ఈరోజు ఆంధ్రదేశం చంద్రబాబు నాయుడు వల్ల ఏ స్థాయికి వెళ్ళింది, ఈరోజు చంద్రబాబు నాయుడు అంటే కేవలం ఆంధ్రప్రదేశ్కి మినిస్టర్ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి కూడా ఆయన మినిస్టర్, ఆ విషయం మర్చిపోకూడదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారు ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఫీల్డ్ వాళ్ళు ఏదో ఒక సమయంలో ఆయన పేరు తలుచుకుంటే ఉంటారు అన్నమాట, ఓకే అది మర్చిపోకూడదు మనం, అంతేగాని కొడాలి నాని మాటలకేముంది నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు, అయితే అసలు వడ్డీతో కలిసి మూల్యం చెల్లించుకోవాల్సిన రోజు ఎంతో దూరంలో లేదు, ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్టీ కొట్టిందంటే మళ్ళీ తెలుగుదేశం జనసేన పార్టీ కానీ పదవిలోకి వచ్చిందంటే అప్పుడు చూడాలి రసకాంతంలో రాజకీయం అది. ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.